నేను మీ పవన్ కుమార్ శర్మ కొడుకుల్లా. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. మనం ప్రతిరోజు కూడా లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, ఆధ్యాత్మికానికి సంబంధించి టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం కదా. ఈరోజు ఫైనాన్స్ సంబంధించిన ఒక టాపిక్ తోటి మీ ముందుకు వచ్చాను. ఓకేనండి, ఇది ఫైనాన్స్ అనే కాదు లైఫ్కి కూడా సంబంధించి యూస్ఫుల్ అవుతుందండి. ఎందుకు నేను ఈ మాట చెప్పానంటే, నేను నా ఛానల్లోని మీరు అందరూ చూసే ఉంటారు, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసే ఉంటారు, నా ఛానల్లోని ప్లేలిస్ట్లోని చక్కగా నేను లైఫ్ అని, గాడ్ అని, మనీ సేవింగ్ అని, ఎంటర్టైన్మెంట్ అని వరుసగా కూడా ఫోల్డర్స్ క్రియేట్ చేసి చక్కగా ప్రతి వీడియో కూడా అందులోని సేవ్ చేస్తున్నాం. అలా సేవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఛానల్ ఎవరు ఓపెన్ చేసి చూసుకున్నా ఎవరికి ఏ టాపిక్ కావాలనుకుంటే వాళ్ళు ఆ టాపిక్ స్పెసిఫిక్గా చూసుకోవచ్చు. ఓకేనండి, కాబట్టి అందరూ కూడా ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోతాం. టంబనైల్లో మీరు చదివే ఉంటారు ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ఓకేనండి, నేను ఇదివరకే ఫైనాన్స్ టాపిక్ ఇన్సూరెన్స్ గురించి చెప్పడం అనేటువంటిది జరిగింది. అలాగే నేను చాలా వీడియోస్లో చెప్తూ ఉంటాను, ఇన్సూరెన్స్ ఈజ్ కంపల్సరీ, ఇట్ ఈజ్ నాట్ ఏ మ్యాండేటరీ. ఓకే, ఇప్పుడు యూఎస్ఏ కానీ, విదేశాలు ఏవైనా సరే, అమెరికా కానీ, చైనా కానీ, విదేశాలు ఏ దేశం తీసుకున్న, ఫ్రాన్స్ కానీ, జపాన్ కానీ, ఇలాంటి దేశాల్లో ఏంటంటే వాళ్ళు కంపల్సరీగా ఇన్సూరెన్స్ అనేటువంటిది చేయించుకుంటారు. లైఫ్ ఇన్సూరెన్స్ అని, వెహికల్ ఇన్సూరెన్స్ అని, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అని, ఇలా తెలుసు అంటే ఇలా రకరకాల హెల్త్ ఇన్సూరెన్స్ అని, ఇలా నాలుగు రకాల ఇన్సూరెన్స్లు కూడా చేయించుకుంటారు. అలాగే ఈ మధ్యకాలంలోని మన స్పోర్ట్స్ ప్లేయర్స్ కూడా, అవుట్డోర్ గేమ్స్ ఆడే స్పోర్ట్స్ ప్లేయర్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా చక్కగా ఇన్సూరెన్స్ అనేటువంటిది చేయించుకుంటున్నారు వాళ్ళ బాడీలో పార్ట్స్కి. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మీకు కావాలంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడొచ్చు. సో కానీ మన ఇండియాలో ఏంటంటే, ఇన్సూరెన్స్ అమ్మేవాళ్ళు ఎక్కువ, కొనేవాళ్ళు తక్కువ. మన బళ్ళకి, మన కార్లకి ఇన్సూరెన్స్లు ఉంటాయి, కానీ మన లైఫ్కి ఇన్సూరెన్స్ అనేది ఉండడం అనేది చాలా తక్కువ. అర్థమైందండి, కాబట్టి అందరూ కూడా లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి, హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి, శుభ్రంగా టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి, చక్కగా ఈ మూడు ఇన్సూరెన్స్లు కంపల్సరీగా తీసుకోవాలండి. తీసుకోవడం వల్ల బెనిఫిట్ ఏంటంటే, మన ఫ్యామిలీకి మనమే ప్రొటెక్షన్ ఇచ్చిన వాళ్ళు అవుతామండి. ఇప్పుడు ఈ మాట నేనంటే చాలామంది అంటారు, ఆహా ఇన్సూరెన్స్ చేయిస్తేనే ఫ్యామిలీకి ప్రొటెక్షన్ ఉన్నట్ట, లేకపోతే లేనట్ట అని అంటారు. కానీ అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు సడన్ ఇప్పుడు ప్రమాదాలు, సమస్యలు అనేటువంటివి ఏవి కూడా చెప్పి రావు కదండి, అవునా? ఇప్పుడు మన కరోనా చూడండి, అది వస్తుందని మీలో ఎవరైనా ఊహించారా? ఎవరూ ఊహించలేదు. ఏదో మేము బ్రాహ్మణులం కాబట్టి కొంచెం కాలజ్ఞానం అని, పంచాంగాలు చదివేవాళ్ళం కాబట్టి మాకు కొంచెం జ్ఞానం ఉండే, ఫలానా రోజు ఫలానా సమస్య ప్రపంచానికి వస్తుంది అని మేమైతే ముందు జాగ్రత్త పడగలిగాం. అలాగే నాలా కొంతమంది పౌరు పురోహితులు కూడా, జ్యోతిష్య శాస్త్రం తెలిసిన వాళ్ళు కూడా యూట్యూబ్లో చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇలాగ పాండమిక్ రాబోతున్నది 2020లో. సో మాలా తెలుసుకున్న వాళ్ళందరం మేము కూడా సఫర్ అయ్యాము కరోనా వల్ల, కొంతవరకు సేవ్ అయ్యాం అన్నమాట. పూర్తిగా కాకపోయినా కొంతవరకు కూడా సేవ్ అయ్యాం. అర్థమైందండి, కాబట్టి పాండమిక్ అనేది ఎప్పుడు ఏ రకంగా సమస్య అనేది ఏ విధంగా వస్తుంది అనేది మీరు నేను కాదు కదా ఎవరం కూడా చెప్పలేము. అర్థమైందండి, ఎప్పుడో సమస్య వచ్చినప్పుడు చూసుకోవచ్చు, ఇప్పుడు ఎందుకు అని అనుకున్న వాళ్ళందరూ కూడా మన కరోనా పాండమిక్లో చాలా ఇబ్బంది పడ్డారండి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, నాలాంటి లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు, తక్కువ జీతానికి పనిచేసేవాళ్ళు. అర్థమైందండి, ప్రైవేట్ ఉద్యోగస్తులు, ముఖ్యంగా స్కూల్స్, కాలేజెస్, లెక్చరర్స్, టీచర్స్ చాలా ప్రాబ్లం ఫేస్ చేశారు మన కరోనా పాండమిక్లో. ఈ విషయం మీ అందరికీ కూడా తెలుసు, మీరు మీ కళ్ళతో కూడా చూశారు క్లియర్గా. అర్థమైందండి, కొంతమంది మంచి విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ ఉపాధ్యాయులు గుర్తించి చక్కగా సహాయ సహకారం కూడా చేశారండి మానవత్వంతో. కొంతమంది టీచర్స్కి అది అందింది. అర్థమైందండి, కాబట్టి మనకి అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలి అంటే మన ఫ్యామిలీకి మనమే ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలి. కాబట్టి ఇన్సూరెన్స్ అనేది కంపల్సరిగా చేయించుకోండి. ఇవాళ రేపు ఇన్సూరెన్స్ అంటే ఏదో ఏజెంట్ని పట్టుకోవాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలన్న బాధ కూడా ఇప్పుడు లేదండి. చక్కగా policybazaar.com ఓపెన్ చేస్తే
మొత్తం అన్ని రకాల ఇన్సూరెన్సులు, క్లైమ్ సెటిల్మెంట్, క్లైమ్ రేషియోస్, ఎంత పర్సెంట్ క్లైమ్ సెటిల్మెంట్ అమౌంట్ వస్తుంది, ఇలాంటివన్నీ కూడా తెలుస్తాయండి. అర్థమైందండి? కాబట్టి policybazaar.com ఓపెన్ చేసి చక్కగా మీ ఏజ్, అలాగే మీ యొక్క ఫ్యామిలీ తాలూకా డీటెయిల్స్, మీకు ఎంతమంది పిల్లలు, వాళ్ళ వయసులు, అలాగే మీ భార్య తాలూకా పేరు, వయసు, అలాగే మీకు ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే అవి కూడా ముందుకుండానే మెన్షన్ చేయాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, వాళ్ళకి సిగరెట్ తాగడం అలవాటు ఉందనుకోండి, అది మెన్షన్ చేయాలి. చేయకపోతే రేపు పొద్దున్న నా క్లైమ్ చేసుకున్నప్పుడు ఆ సెటిల్మెంట్ అనేది చాలా చాలా ప్రాబ్లం వస్తుంది. అలాగే ఇంకొకటి కూడా అడుగుతుంది policybazaar.com లో, మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయా, లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్నాయా అని. అంటే దీర్ఘకాలిక జబ్బులు, అంటే షుగర్ అని, బీపీ అని, క్యాన్సర్ అని, ఎయిడ్స్ అని, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా అడుగుతుంది. కాబట్టి ఈ వివరాలన్నీ కూడా policybazaar.com లోని జాగ్రత్తగా ఎంటర్ చేయాలి మొట్టమొదట. అర్థమైందండి? ఎంటర్ చేసుకొని చక్కగా మనకి ఏ పాలసీ సూటబుల్ అవుతుంది అనేది ఆటోమేటిక్గా డిస్ప్లే అవుతుంది. ఓకేనండి? కాబట్టి అందరూ కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది తీసుకోండి. ఓకే, ఇప్పుడు డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్దాం. ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే, ఇప్పుడు మాలాంటి పేదవాళ్ళు, మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అప్పు చేసైనా సరే ఎంతో కష్టపడి సొంత ఇల్లు అనేటువంటిది కొనుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది, ఓన్ హౌస్ అనేది. అర్థమైందండి? అలాగే ఓన్ హౌసే కాకుండా చక్కగా హౌస్లోని ఫర్నిచర్ అని, అలాగే కబోర్డ్స్ అని, టీవీ స్టాండ్ అని, కంప్యూటర్ స్టాండ్ అని, ఇలా అన్ని రకరకాలు అన్నీ కూడా మనం ఒక్కొక్కటి కొనుక్కుంటాం, ఓన్ హౌస్ కొనుక్కున్న వెంటనే. అర్థమైందండి? ఇవాళ రేపు వాతావరణ పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయి, ఎప్పుడు తుఫాన్లు వెచ్చుకుపడతాయో చెప్పలేము, ఎప్పుడు ఏ డిజాస్టర్ జరుగుతుందో చెప్పలేము, అలాగే ఎప్పుడు ఏ ఎర్త్క్వేక్స్ వస్తాయో చెప్పలేము, భూకంపాలు వస్తాయో చెప్పలేము. అర్థమైందండి? ఇన్ కేస్ అపార్ట్మెంట్లో, ఫ్లాట్లు అనుకోండి, కంపల్సరీగా మనం ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేటువంటిది తీసుకోవాలి. అర్థమైందండి? ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే, ఎప్పుడైనా సడన్గా గాలి వాన వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఈ ఎర్త్క్వేక్స్ వచ్చి ఇల్లు కూలిపోయినా, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు మనకి క్లైమ్ అనేటువంటిది కొంత అమౌంట్ అనేది ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందండి? ఆ డబ్బులతోటి మరికొంత డబ్బులు మనం సెట్ చేసుకొని చక్కగా మళ్ళా ఫ్లాట్ అనేది కట్టుకోవచ్చు, అంతే కదండి? కాబట్టి అందరూ కూడా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేటువంటి కంపల్సరీగా చేయించుకోవాలి. అర్థమైందండి? అలాగే మన ఇంట్లో ఫర్నిచర్, ఎప్పుడైనా మనం క్యాంపులు గట్రా వెళ్ళినప్పుడు ఫర్నిచర్ పోయినా దానికి కూడా ఇన్సూరెన్స్ ఉందండి, తెలుసండి మీకు. కాబట్టి ప్రాపర్టీ ఇన్సూరెన్స్తో పాటు దొంగిలించబడిన సామాను కూడా మనం ఇన్సూరెన్స్ చేయించుకోవచ్చు. ఈ మధ్యకాలంలోనే వివాహానికి కూడా ఇన్సూరెన్స్ వచ్చింది, వివాహ ఖర్చులు కూడా, పెళ్లి ఖర్చులు కూడా ఇన్సూరెన్స్ వచ్చింది. అర్థమైందండి? కాబట్టి మ్యారేజ్ ఇన్సూరెన్స్ ఎలా వచ్చిందో ప్రాపర్టీ ఇన్సూరెన్స్ కూడా చాలా చాలా ముఖ్యమైందండి. కాబట్టి అందరూ కూడా దయచేసి ఓన్ హౌస్ ఉన్నవాళ్ళు, అలాగే ఇండివిజువల్ హౌస్ అయినా, అపార్ట్మెంట్ అయినా, విల్లాస్ అయినా, ఏవైనా సరే దయచేసి ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేటువంటిది చేయించుకోండి. ఓకేనండి? భవిష్యత్తులో పరిస్థితులు ఏవి కూడా చెప్పి రావండి. మనమా సాధారణ మధ్యతరగతి కుటుంబీకులం, మన ఫ్యామిలీ పరిస్థితి ఎప్పుడు ఎలా ఉంటుందో మనకే తెలియదు, అవునండి? ఎలాంటి ఖర్చులు వస్తాయో కూడా మనకే తెలియదు. కాబట్టి మనం ఏంటంటే, మన కుటుంబానికి మనమే ప్రొటెక్షన్ అనేది ఇచ్చుకోవాలి. అర్థమైందండి? ఈ మాట అంటే కొంతమంది అంటారు, ఎప్పుడో మనిషి బతుకుండంగా డబ్బులు రావండి, చనిపోయిన తర్వాత వస్తాయని ఇన్సూరెన్సులు చేయించుకోవాలా అని అడుగుతారు. అవునండి, మీరు బతుకుండంగా డబ్బులు రావు. టర్మ్ ఇన్సూరెన్స్ లాంటివి అయితే రావు. ఓకే, కొన్ని టర్మ్ ఇన్సూరెన్స్ రిఫండ్ వచ్చేవి కూడా ఉన్నాయండి. ఎగ్జాక్ట్ పీరియడ్ అయిపోయిన తర్వాత, ఒక 30 ఇయర్స్ తర్వాత మనకి ఏం అవ్వకుండా మనం బతికే ఉంటే మన అమౌంట్ మనకు రిఫండ్ ఇచ్చే కంపెనీలు కూడా ఉన్నాయి. అర్థమైందండి? అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ కూడా అంతే, వెహికల్ ఇన్సూరెన్స్, ఏ ఇన్సూరెన్స్లు అయినా అంతే. ఏదైనా ప్రమాదం జరిగితేనే మనం, కానీ మనం ఎక్స్పైర్ అయిపోతేనే మనకు వస్తాయి ఆ డబ్బులు, దానికోసం మనం చేయించుకోవాలా అని చాలామంది వితండవాదం చేస్తారు. అలా వితండవాదం చేయకండి. ఇవాళ రేపు మీ అందరికీ తెలిసే ఉంటుంది, ప్రపంచంలో ధనిక కుటుంబాలు ఎందుకు తెలుసండి, వాళ్ళు రోజు రోజుకి కూడా డెవలప్ అవుతున్నారు,
వాళ్ళు ఏంటంటే ఫస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ప్రొటెక్షన్ అనేటువంటిది ఇస్తారండి, తెలుసండి మీకు. అంతెందుకు నేను ఇదివరకు చెప్పాను, మీ అందరికీ తెలిసే ఉంటుంది. మన గానకందరూ కూడా ఎస్బీ బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన స్టోన్కి కూడా ఇన్సూరెన్స్ చేయించుకున్నారండి, తెలుసండి మీకు ఆ సంగతి. అలాగే కొంతమంది క్రికెట్ ప్లేయర్స్ బాడీలో పార్ట్లకు కూడా, క్రికెట్ ప్లేయర్స్ అనే కాదు అవుట్డోర్ గేమ్స్ ఆడే స్పోర్ట్స్ ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ శరీరంలో భాగాలు కూడా ఇన్సూరెన్స్ చేయించుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఆల్రెడీ మంచి పేరుంది సొసైటీలో, దే హ్యావ్ ఏ గుడ్ నేమ్ ఇన్ అవర్ సొసైటీ. అయినా సరే వాళ్ళు ఇన్సూరెన్స్ అనేది చేయిస్తారండి, అందుకే కోట్లలో అమౌంట్ అనేటువంటిది వాళ్ళకి రావడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందండి? అందుకే మనలాంటి మధ్యతరగతి వాళ్ళు, మనలాంటి పేదవాళ్ళలో ఎవరైనా ఎక్స్పైర్ అయిపోతే మనం లబో దిబోమని ఏడుస్తాం, అదే రిచ్ ఫ్యామిలీస్ అయితే ఏడవరండి. అంటే ఫిజికల్గా బాధపడతారు మనిషి దూరం అయ్యాడని, కానీ వాళ్ళకు ప్రొటెక్షన్ అనేటువంటిది కంపల్సరిగా యజమాని అనేటువంటి వాడు ఇస్తాడండి. అర్థమైందండి? కాబట్టి ఇన్సూరెన్స్ అనేది ఆషామాషి కాదండి. దయచేసి అందరూ కూడా మీ ప్రాపర్టీకి కూడా ఇన్సూరెన్స్ అనేటువంటిది చేయించండి. ఎందుకంటే మారుతున్న వాతావరణ పరిస్థితులు, మారుతున్న వెదర్ మేనేజ్మెంట్, అలాగేనండి దీంతో వస్తున్న ఉష్ణోగ్రతలు, ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఏది చెప్పి జరగదు. కాబట్టి మాలాంటి మధ్యతరగతి వాళ్ళు, అలాగే లో క్లాస్ పీపుల్, సొంత ఇళ్ళు ఉన్నవాళ్ళు, అలాగే ఆల్రెడీ కొనాలనుకుంటున్న వాళ్ళు, ఆల్రెడీ కొన్నవాళ్ళు, దయచేసి మీ ప్రాపర్టీకి కూడా ఇన్సూరెన్స్ చేయించుకోండి. ఆ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ చేయించుకోవడం వల్ల మీరే చక్కగా సర్వే అవుతారు. అర్థమైందండి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ వీడియో చేస్తున్న సమయానికి మాండ్యూస్ సైక్లోన్ వచ్చింది మన ఆంధ్రప్రదేశ్కి, తమిళనాడుకి మధ్యలోని. ఇప్పుడు రాయలసీమలోని నెల్లూరు జిల్లాలోను, అలాగే తమిళనాడులో చెన్నై వర్షాలు వచ్చి ఎలా కొట్టుకుపోతున్నాయి, పంటలన్నీ ఎలా కొట్టుకుపోతున్నాయి చూస్తున్నారు కదా. అలాగే ఇల్లు కూడా కొన్ని ఇదైపోతున్నాయి. అలాగే ఈ మధ్యకాలంలో 2014లో విశాఖపట్నంలో హుదూద్ సైక్లోన్ వచ్చింది. ఆ హుదూద్ తుఫాన్ ఎంత బీభత్సం సృష్టించింది, ఎన్ని ఇళ్ళు ఇదయ్యాయండి. అలాంటి వాటి అలాంటి ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ఈ ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేటువంటిది చాలా చాలా ఉపయోగపడుతుంది. అర్థమైందండి? ఇప్పుడు మాండూస్ సైక్లోన్ వచ్చింది, ఎంత బీభత్సం సృష్టించింది నెల్లూరులో. పాపం పంటలు అన్నీ పోతున్నాయి, రైతులవి ఇళ్ళు కూడా కొట్టుకుపోతున్నాయి. ఆ సముద్ర తీర ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు కూడా చాలా చాలా సఫర్ అవుతున్నారు. అవునండి? కాబట్టి ఇలాంటివి ఏవి కూడా చెప్పి రావండి. కాబట్టి ముందు జాగ్రత్త పడడం అనేది చాలా చాలా మంచిదండి. అర్థమైందండి? మన ఫ్యామిలీకి మనమే ప్రొటెక్షన్ ఇవ్వాలి. అలాగే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఈ ప్రోవర్బ్ అనేది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకి, లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా చాలా ఉపయోగపడుతుందండి. అర్థమైందండి? కాబట్టి అందరూ కూడా ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అనేటువంటి చేయించుకోండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. దయచేసి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇంకా ఎవరైనా సరే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగేనండి, నా యూట్యూబ్ ఛానల్ చూస్తున్న మీ అందరూ కూడా, అలాగే నా సబ్స్క్రైబర్స్ కూడా ప్రత్యేకంగా చెప్తున్నాను, లైఫ్లో మీరు గొప్పగా స్థిరపడాలని నేను ఎప్పుడూ కోరుకుంటాను. ఓకేనండి? మీ పవన్ కుమార్ శర్మ కొడుకుళ్ళ, నమస్తే.